నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సాయినాథ్ బేతన్బట్ల. నేను కన్సల్టెంట్ మెడికల్ అండ్ పీడియాట్రిక్ హెమటాంకాలజిస్ట్ అట్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. ఇవాళ మనం ఒవేరియన్ క్యాన్సర్కి ఉన్న మెడికల్ ట్రీట్మెంట్స్, రీసెంట్ అడ్వాన్సెస్ ఏంటి అని తెలుసుకుందాం. చాలాసార్లు ఒవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3లో కానీ స్టేజ్ 4లో కానీ ప్రజెంట్ అవుతాయి. ఇలాంటి పేషెంట్స్కి మనం సర్జరీ కాకుండా కీమోథెరపీ ఖచ్చితంగా అవసరం ఉంటుంది. అయితే వీళ్ళల్లో చాలామందికి మళ్ళీ జబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది, more than 50%. సో వీళ్ళకి మనం ఏం ట్రీట్మెంట్ ఇవ్వడానికి మనం ముఖ్యంగా పరిగణలోకి తీసుకునేది ప్లాటినం సెన్సిటివ్ డిసీజా, ప్లాటినం రెసిస్టెంట్ అని. ప్లాటినం సెన్సిటివ్ డిసీజ్ అంటే ట్రీట్మెంట్ అయిపోయిన 6 నెలల తర్వాత మళ్ళీ జబ్బు కనుక తిరగబడితే అది ప్లాటినం సెన్సిటివ్ డిసీజ్. సో అలాంటి పేషెంట్స్కి మళ్ళీ ఈ కార్బోప్లాటిన్ కానీ సిస్ప్లాటిన్ కానీ అనే మందులతో పాటు వేరే మందులు కంబైన్ చేసి ఇవ్వటం అంటూ జరుగుతుంది. అది కాకుండా ఇప్పుడు చాలామంది ఒవేరియన్ క్యాన్సర్ పేషెంట్స్కి మనం జెనెటిక్ టెస్టింగ్ అన్నది చేయించడం మంచిది. ముఖ్యంగా మనం చేయించే టెస్ట్ BRCA1 and 2 అనే జెనెటిక్ టెస్టింగ్, అది కాకుండా HRD టెస్టింగ్ అనే మ్యూటేషన్ టెస్టింగ్ కూడా చేయించాలి. వీటిలలో ఏదన్నా ఒకటి పాజిటివ్ వస్తే మనం కొత్తగా మనకి PARP ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ ఉన్నాయి. ఎస్పెషలీ ఇవి మనం ట్రీట్మెంట్ సర్జరీ కీమోథెరపీ అయిన తర్వాత వీళ్ళల్లో ఏదన్నా పాజిటివ్ పేషెంట్స్లో కనుక మనం వాడితే జబ్బు ఎక్కువ రోజులు కంట్రోల్ చేయడం అయినా జరుగుతుంది. రెండోది, కొంతమందికి జబ్బు కంప్లీట్గా క్యూర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అది అప్పుడు స్టార్టింగ్లో వాడకపోయినా తర్వాత తిరగబడ్డప్పుడు వచ్చినప్పుడైనా కానీ ఈ టాబ్లెట్స్ మనం వాడడానికి అవకాశం ఉంటుంది. ఈ టాబ్లెట్సే కాకుండా మనకి బెవసిజుమాబ్ అనే టార్గెటెడ్ థెరపీస్ కూడా అవైలబుల్ ఉంటాయి. వీటితో ఏంటంటే ఇవి మనం కీమోథెరపీతో కాంబినేషన్ కనుక చేసినట్టయితే జబ్బు ఎక్కువ రోజులు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. రానున్న రోజుల్లో మనకి ఈ న్యూవర్ టార్గెటెడ్ థెరపీస్ని కాంబినేషన్లో కానీ వీటితో పాటు ఇమ్యూనోథెరపీ అనే కాంబినేషన్స్లో కానీ ప్రయోగాలన్నీ జరుగుతున్నాయి. వీటిలల్లో ఇవి కనుక మనకి ఇంకా ఎక్కువ డేటా సరైన రిజల్ట్స్ ఇవ్వగలిగితే ఈ జబ్బుని మనం ఇంకా ఎక్కువ రోజులు కంట్రోల్ చేసే అవకాశం ఉందండి. థ్యాంక్ యూ.